సినిమా అయితే కొత్త కాన్సెప్ట్ ఏ హీరో ఈ సాహసం అయితే చేయడు కానీ సోయల్ అన్న చాలా కష్టపడి ఒక మెసేజ్ ఇవ్వాలి ఒక ఆడవాళ్ళు ఎంత కష్టపడతారు 9 మంత్స్ అలా ఆ బేబీని ఎలా కాపాడతారు అనేది చాలా బాగా చూపించారు దానికి తోడు కామెడీ చాలా బాగుంది వైవార్ష గాని బ్రహ్మాజీ గాని ఆలీ కామెడీ గాని చాలా త్రూ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడ బోర్ కొట్టదు సో డైరెక్టర్ శ్రీనివాస్ గారు చాలా మంచి కాన్సెప్ట్ తో వచ్చారండి సో ఒక ఎమోషన్ అన్న సినిమా అంతా చాలా ఎమోషన్ ఉంటది లాస్ట్ 20 మినిట్స్ అయితే అసలు చాలా సెంటిమెంట్ గా ఎమోషన్ గా అందరూ వాళ్ళ మదర్ గుర్తొస్తారు ఆడవాళ్ళకి అయితే చాలా కనెక్ట్ అయ్యింది మగవాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యింది ఏంటి మగోడు ప్రెగ్నెంట్ అవటం అని అనుకుంటారు కానీ సినిమా చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ అయితే ఏముండదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ సోయల్ అన్న పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అన్న ఆ సీన్స్ గాని కామెడీ టైమింగ్స్ గాని అన్ని చాలా చాలా బాగుంది ఒక మంచి సినిమా అయితే ఇచ్చాడు సోయల్ అన్న సో డైరెక్టర్ గారు అన్ని విజువల్స్ గాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాని టేకింగ్ గాని డైరెక్షన్ అన్ని బాగున్నాయి అన్న మీరందరూ థియేటర్ లో ఫ్యామిలీ తో చూడాల్సిన సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ మస్ట్ వాచ్ మూవీ కెవ్వు కేక సూపరో సూపర్ కొత్త డైరెక్టర్ తీసినట్టుగా లేదు సినిమా పిక్చర్ ఒకటి పిక్చర్ లో ఎక్కడో టెంపో దగ్గకుండా కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూ ఈ పిక్చర్ రన్నింగ్ ఏంటంటే ఒక ఎక్స్‌పీరియన్స్డ్ డైరెక్టర్ గా తీసినట్టుందే గానీ మామూలు ఆర్డినరీ కొత్త న్యూ డైరెక్టర్ చేసినట్టుగా మటుకు లేదు ఇది ఎందుకంటే ఫస్ట్ లో కొద్దిగా డ్రాగ్ అయినా అంటే మాస్ కోసం చేసిన पिक्चर की हाईलैट एंटे लास्ट एंडिंग चूसर इंटरव्यू दट इज़ दि मेन इंपॉर्टेंट अभी टोटल एंटायर द पिक्चर की ग्रैंड सक्सेस दट राइट व्हाट इज़ व्हाट अबाउट योर ओपिनियन अभी यूनिक कॉन्सेप्ट इंकोटे सेंसेशनल मूवी फैमिली एंटरटेनमेंट एंटरटेनमेंट मूवी इधे अंदर एंटे चूड़ा जो मुख्य सोहेल चाला बा एक्टा रियली ही डिड सुपर्ब सेम टाइम एंटे डायरेक्शन का स्क्रीन प्ले का चला बहुत इट्स ए रियल आई मीन द इट्स ए गुड एंटरटेनमेंट मूवी एंड इट्स सेम टाइम इट्स ए सेंसेशनल मूवी ओके एंड इट्स इट इज़ कमिंग अप विथ यूनिक कॉन्सेप्ट ओके इटुवंटि मूवी इंत मुंदु रालेदु ओके इदे फस्ट टाइम एवर सिंस ओके मूवी अंदर तप्पक चूडंडि इदि स्लोगन टोन हैदराबाद बिर्यानी प्रसिद्धिलागे मन निर्मात गारु तर्वात दर्शकुडु ఒక అమ్మతనానికి నిర్వచన కొత్త డిఫరెంట్ చెప్పారు మన వాళ్ళంతా దాన్ని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్ అమ్మతనానికి ఒక డిఫరెన్షన్ చెప్పారు దాన్ని అప్రేడి గారు నిర్మాత దాన్ని ప్రోత్సహించారు దర్శకుడు కూడా దాన్ని చక్కగా వారి దర్శకుడు ఏదనుకున్నారు అది చేయగలిగారు మన హైదరాబాద్ అంతా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను హైదరాబాద్ బిర్యానీ లాగా ఇది కూడా ఫేమస్ అవుతుంది సినిమా ఫస్ట్ అకినే నాగార్జున గారు ఇలాంటి సినిమా మదర్హుడ్ గురించి వచ్చి చెప్పినాం థాంక్యూ అకినేని ఫ్యామిలీ ఫస్ట్ ఏంటంటే వాళ్ళు పర్సనల్ ఫీలింగ్స్ గురించి చెప్పరు వాళ్ళు వాళ్ళకన్నా అన్నిటికన్నా ఒక సినిమా అనే మీడియం ఒక మెసేజ్ కన్వే చేయాలంటే సినిమా అనే మీడియం చాలా గొప్పదని చెప్పి బిలీవ్ చేసే ఫ్యామిలీ అకినేని ఫ్యామిలీ ఎప్పుడు ముందు ఉంటుంది అందుకని ఫస్ట్లే అకినేని ఫ్యామిలీ ఎప్పుడు ఎవర్ గ్రీన్ సోయల్ అయితే ఎక్సలెంట్ ఫస్ట్లే సోయల్ గురించి చెప్పే ముందర మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాకు ఆయన వైట్ కలర్ షర్టు బ్లూ కలర్ ప్యాంట్ నచ్చింది ఎందుకంటే అక్కినేని నాగార్జున వాళ్ళంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎక్స్పెరిమెంటేషన్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ గీతాంజలి అక్కడి నుంచి అందుకనే వాళ్ళ ముందర ఎప్పుడు మన స్కూల్ పిల్లలు అన్నట్టుగా డ్రెస్ అవుట్ నచ్చింది దీంట్లో సోయల్ గారి పెర్ఫార్మెన్స్ మన రూపా గారు పెర్ఫార్మెన్స్ ఏంటంటే నాకు భానుప్రియ గారు శ్రీప్రి వాళ్ళ చెల్లు శ్రీప్రియ గారు గుర్తొచ్చారు ఇప్పుడు అసలు సుహాసిని మేడం ఉన్నారంటే పక్కన ఎవరిని చూడం పెర్ఫార్మెన్స్లో స్క్రీన్లో అలాగా ఇది రూపా గారు ఆవిడ ఏంటంటే సుహాసిని గారు పక్కన ఫ్రేమ్లో ఉన్నా కూడా సుహాసిని గారి మీద ఎంత ఫోకస్తో కాన్సన్ట్రేషన్తో చూస్తామో ఆ హీరోయిన్ గారి పెర్ఫార్మెన్స్ కూడా అంత కాన్ఫిడెన్స్గా అంత ఇంట్రెస్ట్తో చూస్తామో అన్న లైఫ్లో కొన్ని ఉంటాయన్న ఫ్రెండ్షిప్ మదర్హుడ్ ఫ్రెండ్షిప్ ఫాదర్హుడ్ ఇవి అర్థం అవ్వకపోతే మనం ఏం చేయలేం ఇంకా అందుకని ఏంటంటే ఇంకోటి ఈ సినిమా గురించి ఫస్ట్ ఏంటంటే చాలామంది తెలియని వాళ్ళు పోస్టర్స్ మగవాళ్ళు ప్రెగ్నెంట్ అని విజువల్స్ డిస్గస్టింగ్గా అనిపించొచ్చేమో కానీ ఆ సినిమాలో దానికి రిలవెంట్గా స్టోరీ అనేది థియేటర్లోనే ఎంత థాట్ ప్రొవోకింగ్గా ఉంటో చూడండి ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను ఇది ఆడవాళ్ళ సినిమా కాదు మగవాళ్ళ సినిమా కాదు ఇద్దరికీ సంబంధించింది అందరికన్నా ఎక్కువ మదర్హుడ్ గురించి నేను మళ్ళీ చెప్తున్నా పోస్టర్లో మగవాళ్ళు ప్రెగ్నెంట్ ఏంటని జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో కన్ఫ్యూజ్ అవ్వకండి ఎక్సలెంట్ స్టోరీ ఇంకోటి మర్చిపోయినావు నాగార్జున గారు ఇవాళ 18th ఆగస్టు డెలివరీ సక్సెస్
ఆపరేషన్ సక్సెస్ అయ్యింది ఎందుకంటే అమ్మాయికి కప్పులు ఇద్దరికీ ఎంపవర్మెంట్ లేదు ఓన్లీ కామన్ సెన్స్ ఉంది అందుకనే డెలివరీ ఏంటంటే ఇది అమ్మాయి పుట్టలేదు అబ్బాయి పుట్టలేదు కామన్ సెన్స్ పుట్టింది అందుకనే సూపర్ హిట్ పుట్టిన సినిమా అందరూ వచ్చి దీంట్లో ఒక క్యామియో రోల్స్ బ్రహ్మాజీ గారు కానీ ఇంకోటి అభినవ్ గారు పేరు మర్చిపోయాను సారీ అలా మొదలైందిలో నానిది ఒక క్యామియో రోల్ ఉంటుంది కదా అలాగా ఆయనది మర్చిపోయి మరపించేలా చేశారు డైరెక్టర్ గారు ఆయన డైలాగ్స్ హైలైట్ ఎవ్రీథింగ్ హైలైట్ సినిమాటోగ్రఫీ ఆయన షఫీ గారు అనుకుంటా ఇంకోటి ఎడిటర్ ఆయన పేరేంటి ప్రవీణ్ పుడి వాళ్ళు మ్యూజిక్ అంటే ఇంక ఎక్సలెంట్ భయ్య నాకు ఆ బీజియం మదర్హుడ్ని ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూసి వాళ్ళ ఎఫెక్ట్స్ ఎంజాయ్ చేయాలి కానీ మదర్హుడ్కి రేటింగ్ ఇవ్వకూడదు మనం అది ఎక్సలెంట్ వన్ లాస్ట్ థింగ్ బీజిఎం అదిరిపోయింది ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ప్రెగ్నెంట్ పర్సన్ దీంట్లో మగవాళ్ళు అని అందరికీ తెలుసు దీంట్లో ఉన్నప్పుడు ఆ వామిటింగ్ సెన్సేషన్ వస్తే లోపల ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే అది బీజిఎం ద్వారా అల్టిమేట్ ఎక్సలెంట్గా ఉంది ఆన్ ది హోల్ ఈ సినిమా ఏంటంటే మన ఏమన్నా మంచి కార్యం చూసినప్పుడు యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందని వర్షం వస్తుంది పక్కన యోగి సినిమా కూడా వచ్చింది మదర్హుడ్ గురించి ఏ నో మునో చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది మురిసింది కన్న తల్లి ఎక్సలెంట్ సినిమా ఇంతకన్నా ఎక్కువ చెప్తే బాగోదు మిస్టర్ ప్రెగ్నెంట్ టైటిలే కొద్దిగా కాన్సెప్ట్ ఏంటా అని అందరూ థ్రిల్లింగ్గా ఆలోచించారు నాగార్జున గారు దీన్ని ట్రైలర్ లాంచ్ చేశారు సోయల్ మేనరిజానికి డైరెక్టర్ ఫస్ట్ మూవీ అన్న ఫీలింగ్ అనేది ఎక్కడ స్క్రీన్ ప్లే కనబడలేదు ఒక ఎక్స్పీరియన్స్ మూవీలానే ఒక మంచి కంటెంట్ ఈ సినిమాని ఎందుకు ఆదరించాలి అంటే బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ అంటారు ఉమెన్ వుడ్ అనేది ఎవరు క్రియేట్ చేయలేదు ఉమెన్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది ప్రతి ఒక్కరూ ప్రెగ్నెన్సీ టైంలో ఎంత కేర్ తీసుకోవాలనేది ఒక మనలోని ఒక మానవతత్వం అనేది తెలుస్తుంది క్యారెక్టర్ ప్రకారంగా చూస్తే రాజా రవీంద్ర గారు కానీ వైభవ హర్ష కానీ సుహాసిని గారు కానీ వాళ్ళ క్యారెక్టర్కి ఆ కంటెంట్కి ఒక మంచి మెసేజ్ అనేది స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేశారు ఒక స్త్రీకి ఇచ్చే ఇంపార్టెన్స్ జెంట్స్ కూడా తీసుకుండే విధానంగా అబ్రాడ్లో ఈ ట్రెండ్ అనేది కొన్ని కంట్రీస్ ఫాలో అవుతున్నారు జెంట్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండాలి అనేది మనం క్యాజువల్గా వింటాం సోషల్ మీడియాలో చూస్తాం సోయల్ రియల్గా వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ కూడా ఈ మూవీ సెట్స్ మీద ఉన్నప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అలాంటి రియల్ ఇన్సిడెంట్లు కూడా చూసి స్క్రీన్ మీద చాలా పండించాడు ప్రతి ఒక్క ఆడియన్స్ ఫ్యామిలీతో చూసి ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ మోర్ టాక్లో కూడా దీన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ సోయల్ అన్న ఇప్పుడే మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ చూసి వస్తున్నాను వచ్చే ముందు కామెడీగా ఉంటుంది ఏదో డిఫరెంట్ స్టోరీ మూవీ ప్రెగ్నెంట్ అంటే ఆ జెంట్స్ ప్రెగ్నెంట్ అంటే ఏదో డిఫరెంట్గా ఉంటుంది కామెడీగా ఉంటుంది నవ్వుకుందాం అని వచ్చాను తప్ప సినిమా చూసిన తర్వాత శ్రీనివాసరావు గారు డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు ఫుల్ మీల్స్ పెట్టారు కామెడీకి కామెడీ ఇంటర్వెల్ బ్యాంక్లో కామెడీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెంటిమెంట్ తన తల్లి ప్రెగ్నెంట్తో చనిపోయి తన భార్య అలా చనిపోకూడదని ప్రెగ్నెన్సీని తన తీసుకుని తన కష్టపడుతూ ఆ ప్రెగ్నెంట్ ఉన్న టైంలో లేడీస్ ఎంత కష్టపడతారు అనేది ఒక మగవాడికి తెలిస్తే ఎంత బాధగా ఉంటుందని చెప్పడం కోసం తీసిన సబ్జెక్ట్ ఇది చాలా అద్భుతంగా ఉంది ఆ కష్టం అనేది ఏంటో తెలియాలి అన్నది కూడా బాగుంది సబ్జెక్ట్ బాగుంది ఇంకా బీజియం భరతవాజ్ గారు అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు బీజియం థియేటర్ దద్దరిల్లిపోయింది ఇంకా కెమెరామ్యాన్ షఫీ గారు అయితే మాత్రం మామూలుగా తీయలేదు ఫ్రేమ్స్ అయితే మాత్రం అద్భుతం అని చెప్పాలి సబ్జెక్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంది శ్రీనివాస్ గారు సోయలానికి బిఫోర్ మిస్టర్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ మిస్టర్ ప్రెగ్నెంట్ అనే ఒక ట్యాగ్ లైన్ లాగా ఇచ్చేశారు సోయల్ అన్న మన బిగ్ బాస్లో చూసాము ఒక రేంజ్లో దానికి మించిన రేంజ్ ఉంది మామూలుగా ఉండదు కథ వేరే ఉంటుంది అన్నారు నిజంగా కథ వేరే ఉంది కథ వేరే అన్నారు కథ వేరేగా ఉంది అద్భుతమైన సినిమా చూసాం ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది వల్గర్గా కానీ డ్రెస్సింగ్లో కానీ ఎటువంటి చిన్నది కూడా ఏమీ లేదు చాలా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది లవర్స్తో కానీ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది అద్భుతమైన సబ్జెక్ట్ ఇది సూపర్ 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 అని చెప్పాలి అన్న మిస్టర్ ప్రెగ్నెంట్ అన్న ఈ సినిమా చూసినాక నాకు ఒకటే చెప్పాలనిపించింది లవ్ యూ అమ్మ లైక్ మా అమ్మకన్నా ఎందుకంటే లైక్ మనం ఇన్ని రోజులు విన్నామన్న ఏమని అరే చాలా కష్టపడి ఉంటుంది ప్రెగ్నెన్సీ అది ఇది అని చాలా విన్నాం మనం కానీ ఫస్ట్ టైం అప్పిరెడ్డి గారి దేవల్ల మనం చూసామన్న మిస్టర్ ప్రెగ్నెంట్ అనేది సో సోయల్ అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అనుకోవచ్చున ఆయన ఏడుస్తుంటే ఆయన ఎమోషనల్ సీన్స్ చేస్తుంటే మన ప్రతి ఒక్కరి కళ్ళల్లోకి కన్నీళ్ళు వస్తాయన ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది యాక్టింగ్ అండ్ మెయిన్ మూవీ కాన్సెప్టే డిఫరెంట్ ఉందన్న యూనిక్ కాన్సెప్ట్ అసలు ఏ హీరోకి ఆ కాన్సెప్ట్ని టచ్ చేయాలన్నా గట్స్ ఉండాలన్నా సో పెద్ద స్టార్ హీరో ఉన్నా కదా అది చేయలేదు
కాన్సెప్ట్ ని మన సోయల్ గారు చేశారు సో ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్లు వాళ్ళతోనే అప్పిరెడ్డి గారు మన ప్రొడ్యూసర్ గారు ఆయనే తీస్తున్నారు ఇంతకు ముందు స్లమ్ డాగ్ వచ్చింది అది కూడా మంచి విజయం సాధించింది సో ఇప్పుడు ఇది వచ్చింది కొత్త డిఫరెంట్ స్టోరీ సో ఇది కూడా విజయం సాధిస్తుంది సో మంచి ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ అన్న ఇది చాలా లైక్ చాలా డిఫరెంట్ సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి థాంక్యూ లవ్ యూ